వైసీపీ నేతలు మంత్రులు నిజంగా వారి తల్లిదండ్రులకి పుట్టి ఉంటే ఎలాంటి ఆంక్షలు, పోలీస్ బందోబస్తు, కర్ఫ్యూ లేకుండా మీడియాను అనుమతించి రాజధాని తరలింపు సిఆర్డీఏ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిపితే వారి సత్తా ఏంటో తెలిసేదని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మండిపడ్డారు. ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్పీకర్గా తమ్మినేని పనికిరారని, కోపంతో లేచి వెళ్ళిపోయే వ్యక్తికి ఆ స్థానంలో కూర్చునే అర్హత లేదన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు తన వద్దకు వస్తే తట్టుకోలేకపోతున్నారని, 22 మంది మంత్రులు తన చుట్టూ ముట్టిన మండలీ చైర్మన్ షరీఫ్ ఎక్కడా తొనకలేదన్నారు. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికా వెళ్తాము, సిలోన్ వెళ్తామని చెప్పకుండా ఇప్పుడు అమరావతిలో తమకు అవసరమైన మేత లేనందున విశాఖకు వెళ్లడానికి సిద్ధమయ్యారని జలీల్ ఖాన్ ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంటు, పోర్టు, విమానాశ్రయం, ఇతర సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్న విశాఖను జగన్ కొత్తగా అభివృద్ధి చేసేదేమీ లేదన్నారు. విశాఖపట్నంలో 2 రోడ్లు ఉన్నాయని, అక్కడంతా ఉప్పు నీరని, రైల్వే లైన్లు కూడా 2 ఉన్నాయన్నారు. విశాఖలో 1,000 ఎకరాలు ఉన్నాయని, అమరావతిలో అమ్ముకోవడానికి ఏమీ దొరికే అటు పరుగులు పెడుతున్నారని టీడీపీ నేత ఎద్దేవా చేశారు. పెద్ద ఆయన అనే గౌరవం లేకుండా మండలి చైర్మన్ను ఉద్దేశించి నువ్వు సాయిబుకే పుట్టావా అని అంటున్న బొత్స తానెవరికి పుట్టాడో సమాధానం చెప్పాలని జలీల్ ఖాన్ మండిపడ్డారు. ముస్లింల భాషలో బొత్స అంటే అడుక్కునే చిప్ప అని అర్థమని, దానికి తగినట్లే బొత్స ప్రవర్తన కూడా ఉందన్నారు. చరిత్రలో స్వతంత్ర పోరాటంలో ముస్లింలకు ఒక చరిత్ర ఉందని, అలాంటి వారిని పట్టుకుని సాయిబ్ అంటే బట్టలు ఊడదీసి కొడతారని బొత్స గుర్తు చేసుకోవాలన్నారు. షరీఫ్పై దాడికి ప్రయత్నిస్తే తల్లి పాలు తాగిన వారిగా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ముస్లింలుగా ఉన్నవారంతా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని, రాయలసీమలోని ముస్లింలు నేటికి తిండి లేకుండా ఉన్నారంటే అందుకు రాజశేఖర రెడ్డి కుటుంబమే కారణమన్నారు. ముస్లింలు ఆత్మాభిమానంతో బతుకుతారు కానీ జగన్లాగా ఆత్మవంచన చేసుకుంటూ బతకరని జలీల్ ఖాన్ తేల్చి చెప్పారు. విజయమ్మను విజయాన్ని పిలిచిన బొత్సాకు మంత్రి పదవి ఇచ్చిన జగన్కు సిగ్గులేదన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఇచ్చేయాలని చెప్పిన బొత్స ఆనాడు తాను ముఖ్యమంత్రి కావాలని పన్నాగం పన్నారు. బెజవాడలో తన నియోజకవర్గంలో తిరిగే పిల్లకాకి దేవాదాయ శాఖ చేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడన్నారు. ఆ పిల్లకాకి తన స్థాయికి మించి మాట్లాడితే తగిన శాస్తి చేస్తామన్నారు. గాలిలో గెలిచిన వారంతా నాయకులు కాలేరని, పరిస్థితి ఎలా ఉన్నా గెలిచేవాడి నిజమైన నాయకుడన్నారు. ఒక ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి తనకున్న బలమేమిటో జగన్ మరోసారి తెలుసుకోవాలనుకున్నారు. రాష్ట్రంలో చీకటి రాజ్యం నడుస్తోందని, ఇక వెలుగు ఎక్కడి నుంచి వస్తాయన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో 33,000 ఎకరాలు ఇవ్వడాన్ని చూసి మోదీ కూడా ఆశ్చర్యపోయారన్నారు. రాష్ట్రానికి కొత్త ఆదాయం సమకూరాలని చంద్రబాబు అమరావతి కేంద్రంగా పాలన సాగించారని, దేశ విదేశాల వారిని ఆకర్షించడానికి ఆయన ప్రయత్నించారని చెప్పారు. లోకేష్ను కొట్టడానికి ప్రయత్నించిన వైసీపీ మంత్రులకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఎన్ఆర్సీకి, సిఏఏకి వ్యతిరేకమని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి కేరళ మాదిరి చట్టసభలో ఆ దిశగా ఎందుకు చట్టం చేయడం లేదని అన్నారు. సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. చంద్రబాబు గురించి, టీడీపీ గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి.